ఎక్కడైనా పార్టీలకి ప్రత్యర్థి పార్టీనే ఉంటుంది, కానీ తెలంగాణలో విచిత్ర రాజకీయం నడుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ ని వదిలేసి సీఎం రేవంత్ రెడ్డి జపం చేస్తున్నాయి. ఆయన్నే టార్గెట్ చేస్తే చాలు, ఓట్లు అవే వస్తాయని అనుకుంటున్నాయి. ఇందుకీ కాంగ్రెస్ ని వదిలేసి రేవంత్ నే లక్ష్యం చేసుకోవడం వెనుక రాజకీయం ఏంటి? రేవంత్ ని తిడితే ఓట్లు రాలతాయా? కాంగ్రెస్ పార్టీ కన్నా రేవంత్ రెడ్డే ప్రమాదకరమని బీజేపీ బీఆర్ఎస్ భావిస్తున్నాయా? తెలంగాణ లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ముక్కోనప్పు పోరాటంలా సాగుతున్నాయి. పైకి ఇలా కనిపిస్తున్నా జరుగుతున్న రాజకీయాన్ని చూస్తే మాత్రం రేవంత్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా పోరాటం జరుగుతోంది. అటు భారతీయ జనతా పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడం లేదు, రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి సీఎంగా ఉండరని, ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరికలు కూడా చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి కూడా తనపై బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర పన్నుతున్నాయని, పాలమూరు బిడ్డ సీఎం పదవిలో ఉండకుండా చేసేందుకు కలిసిపోయారని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఆ రెండు పార్టీలు చేస్తున్న రాజకీయాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. హామీలు అమలు చేయకపోతే రేవంత్ రాజీనామా చేస్తారా అని హరీష్ రావు సవాల్ చేశారు. రెడీ అని రేవంత్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఉంటుందో ఉండదో చెప్పలేనని కేసీఆర్ అంటున్నారు. తనతో 25 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని అంటున్నారు, కానీ తాము ప్రభుత్వాన్ని పడగొడతామని ఆయన చెప్పడం లేదు. బీజేపీ పడగొడుతుందని జోస్యం చెబుతున్నారు. అగ్రనేతలే కాదు, కేటీఆర్, హరీష్ రావు, బీజేపీలో కిషన్ రెడ్డి మొదలుకుని బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఏలేటి మహేశ్వరరెడ్డి, రఘునందన్ రావుకు ప్రతిరోజు రేవంత్ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కంటే రేవంత్ను టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని రెండు ప్రధాన పార్టీలు టార్గెట్ చేస్తున్నాయంటే ఆయన బలం పెరిగిందనే అర్థం. నిజానికి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలి, ఆ పార్టీపై వ్యతిరేకత పెంచాలి. కానీ రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత పెంచితే విజయం వస్తుందని, ఓటర్లు మారిపోతారని బీఆర్ఎస్, బీజేపీ అనుకుంటున్నాయి. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనను టార్గెట్ చేస్తున్నారని అనుకోవడానికి లేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం విస్తృతంగా శ్రమిస్తున్నారు. ఓవైపు పీసీసీ చీఫ్గా, మరోవైపు సీఎంగా రెండు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. కింది నుంచి ఎదిగిన రేవంత్ రెడ్డికి ఆ సామర్థ్యం ఉంది. కష్టపడి అనేక మంది ప్రత్యర్థులను ఎదుర్కొని చాకచక్యంతో సందర్భానికి తగ్గ నిర్ణయాలు తీసుకుని ఉన్నత స్థానానికి ఎదిగారు. గ్రూపులకు నిలయమైన కాంగ్రెస్లో చేరిన కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. చెప్పదలుచుకున్నది సూటిగా, సుత్తి లేకుండా చెప్పడం, విషయ పరిజ్ఞానం ఉండడం, జనాలను ఆకట్టుకునే వాగ్దాటి ఉండడం రేవంత్ స్టైల్. అందుకే ఆయన ప్రజల్లో తిరుగులేని నేతగా ఎదుగుతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్పై ప్రజల్లో ఆదరణ ఉన్నా ఏకతాటిపైకి నడిపించే నాయకుడు లేకపోవడం వలన రెండుసార్లు ఓడిపోయిందన్న అభిప్రాయముంది. మూడోసారి ఎన్నికలు జరిగే నాటికి ఆ లోటును రేవంత్ రెడ్డి తీర్చేశారు. తనకు పీసీసీ చీఫ్ పోస్టు ఇవ్వడం పార్టీలో వ్యతిరేకత వచ్చినా ఆయన సమన్వయంతో సరిచేసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు కూడా ఆయన అంతే, అందరినీ కలుపుకుని వెళ్లారు. ఇప్పుడు కోమటిరెడ్డి, వెంకట్రెడ్డి వంటి నేతలు కూడా ఆయనే 10 సీఎంగా ఉంటారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఇక్కడే చాణక్యం చూపిస్తూ ఉంటారు. నల్గొండ పర్యటనకు వెళ్లి కోమటిరెడ్డికి కూడా ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని చెబుతూ ఉంటారు. ఇలా నొప్పింపక తానొవ్వక అన్న పద్ధతిలో రేవంత్ రెడ్డి పార్టీలో పట్టు పెంచుకుంటూ, ప్రజల్లో పలుకుబడి పెంచుకుంటూ ఇతర పార్టీలకు ప్రధాన ప్రత్యర్థిగా మారారు. రేవంత్ ప్రభుత్వం 6 కూలిపోతుందని ఒకరు, లోక్సభ ఎన్నికలతోనే రేవంత్ పతనం మొదలవుతుందని మరొకరు, 1 కంటే రేవంత్ ప్రభుత్వం కొనసాగదని ఇంకొకరు ఇలా రేవంత్ పతనం కాంక్షిస్తున్నారు. బీజేపీ నేతలు కిషన్, బండి, రఘునందన్ ఇలా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు రేవంత్ జపమే చేస్తున్నారు. తమ ఆరోపణలు, విమర్శలన్నింటినీ రేవంత్ ప్రధానంగానే చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని, పార్టీని రేవంత్ చీల్చేస్తాడని, రేవంత్ తెలంగాణ షిండే అయిపోతాడని కాంగ్రెస్లో ఆయనపై నమ్మకం తగ్గించే వ్యూహం అమలు చేస్తున్నారు. వీరు ఎన్ని చేసినా రేవంత్ తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో 10కి పైగా పార్లమెంటు స్థానాల్లో గెలిపిస్తే రేవంత్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. అప్పుడు మరింత ఎక్కువగా రేవంత్ వర్సెస్ ఇతర పార్టీలు అన్నట్లుగానే రాజకీయం మారుతుంది. రేవంత్ నీడలో కాంగ్రెస్ ఉండిపోతుంది.